ఇక్కడ చెప్పలు కొడతాం మేడం గారికి. ఆస్ట్రేలియా నుంచి ప్రదీప్ గారు మనతో ఉన్నారు ఈరోజు. మనం చాలా ఫార్చునేట్, వారి సందేశం తీసుకోవడానికి మనకి చక్కటి భాగ్యం కలిగింది. అలాగే మాతాజీ త్యాగమానంద భారతి గారు విజయనగరం నుంచి కూడా ఈరోజు విశిష్ట అతిథిగా మనకి విచ్చేశారు. వారిద్దరి జ్ఞాన సందేశాలు ఈరోజు మనం తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రదీప్ విజయ్. నేను పుట్టి పెరిగింది చిత్తూరు. ఇంటర్మీడియట్ దాకా చిత్తూరులో చదువుకున్నాను. దాని తర్వాత ఇంజనీరింగ్ చెన్నైలో చదువుకున్నాను. దాని తర్వాత మాస్టర్ డిగ్రీ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో చేశాను. 2008లో నేను ధ్యానంలోకి వచ్చాను. 12 సంవత్సరాలు అయింది పిఎస్ఎస్ఎంలోకి వచ్చి. పిఎస్ఎస్ఎంలో ఒక మెంబర్గా ఉండాలంటే, పిఎస్ఎస్ఎంలో ఉండి ఒక సేవ చేయాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే ఒక ఎతుకులాట. నిరంతరం సంతోషంగా ఎట్లా ఉండాలా, నిరంతరం ఆనందంగా ఎట్లా ఉండాలా, నిరంతరం మన జీవితం పండుగలుగా ఎట్లా ఉండాలా అన్న ఒక ఎతుకులాటలో నాకు ధ్యానం వచ్చింది 2008. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనెవరు అని తెలుసుకోవాలన్న కోరిక నాకు చాలా చిన్నప్పటి నుంచే ఉండేది. అది మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు, నేనెవరో తెలుసుకోవాలని. సో నేను ఎవరో తెలుసుకోవాలా, ఈ సత్యం ఏంటో తెలుసుకోవాలా, ఎందుకు పుట్టానో తెలుసుకోవాలా అన్న ప్రశ్న నాలో చాలా తీవ్రంగా ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ పెరుగుతుండే కొద్దీ అది కాస్త వెనకాల సీటుకి వెళ్ళింది. సో మళ్ళీ ఎప్పుడైతే నేను ధ్యానం మొదలుపెట్టానో అది ముందు సీటుకు వచ్చేసింది. నేనెవరో తెలుసుకునే దాకా ఇంకా నేను ఏ పని చేయను అని చెప్పి నేను చేస్తున్న ఉద్యోగము అన్నీ మానేసి ఆస్ట్రేలియాలో ఒక గదిలో కూర్చొని రోజుకి 10 గంటలు 12 గంటలు ధ్యానం చేసేవాడిని. అట్లా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2008, 2009, 2010 అలా 2.5 సంవత్సరాలు ధ్యానం మాత్రమే చేశాను. ఇంకేమీ చేయలేదు నా జీవితంలో. ఈ 2.5 సంవత్సరాల్లో నా లోపల ఉన్న ప్రశ్నలన్నీ అన్నిటికీ జవాబు నాకు దొరికింది. నేను ఎవరు, నేను ఒక ఆత్మను తెలుసుకున్నా ప్రాక్టికల్గా, ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకోసరం వచ్చాను, ఏం చేయబోతున్నాను, దీని గురించి క్లారిటీ వచ్చింది. సో దాని తర్వాత మధ్య మార్గం, దాని తర్వాత ఒక జాబ్ అప్లై చేశాను. నేను అప్లై చేసిన మొదటి జాబే నాకు వచ్చింది. సో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఒక నెల జాబ్ చేస్తే ఇంకో నెల ధ్యాన ప్రచారం చేస్తుంటా. సో అలా సంవత్సరానికి 6 నెలలు జాబు 6 నెలలు ధ్యానం ఇట్లా 2014 నాకు ఒక గైడెన్స్ వచ్చింది, నువ్వు ఫుల్ టైం టీచింగ్ చేయాలనేసి. సో 2014లో జాబ్ వదిలిపెట్టేసి ఫుల్ టైం మెడిటేషన్ టీచర్గా మారిపోయినా. సో 2014 నుంచి ఇప్పుడు దాకా 30 దేశాలు తిరిగి ధ్యాన ప్రచారం చేశాను. ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం ఒక కోర్ కాన్సెప్ట్ మెడిటేషన్, వెజిటేరియనిజం, తర్వాత పిరమిడ్ శక్తి, ఈ మూడు మన కోర్ కాన్సెప్ట్. ఈ మూడు కాన్సెప్ట్స్ 12 లాంగ్వేజెస్లో అనువాదం చేయబడింది. అండ్ మనకు 10 దేశాలకు పైన మెడిటేషన్ సెంటర్స్, మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయబడింది. సో నా వర్క్ మెయిన్గా యూరోప్లో, ఏషియాలో. మెసేజ్ ఏమంటే, నేను అందరికీ చెప్తుంటాను, ద బెస్ట్ పాసిబుల్ జాబ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, ప్రపంచంలోనే చాలా శ్రేష్టమైన జాబ్ ఇది ధ్యానం టీచ్ చేయడం. ఎందుకురా అంటే, ఏ జాబ్లో అయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ జాబ్ చేసినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్తో పాటు సోల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎంత మనం టీచ్ చేస్తున్నామో అంత మనం నేర్చుకుంటున్నాం. సో ప్రతిరోజు నేను నేర్చుకుంటాను. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం నలుగురికి చెప్తాం, స్పిరిచువల్ కాన్సెప్ట్స్ చెప్తాం, ధర్మం గురించి చెప్తాం, కర్మ సిద్ధాంతం గురించి చెప్తాం. సో నలుగురికి చెప్పేటప్పుడు మనం పాటించాలి కదా అది. సో మనం చెప్పేది మనమే పాటిస్తుంటే ఆటోమేటిక్గా ఎన్లైట్మెంట్ మన దగ్గరికే వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏమి చెప్తామో అది మనమే ఫస్ట్ పాటించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ పత్రిజీ పత్రి గారు. నేను ఆయన చెప్పింది నేర్చుకున్న దానికన్నా ఆయన చూసి నేర్చుకునేది ఎక్కువ. So he's a living inspiration, he's a living example. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో 2008 సెప్టెంబర్ 10వ తేదీ కలుసుకున్నాము. నేను చెప్పాను కదా ఎతుకులాట్లో సంతోషం అంటే ఏంటి, నిరంతరం సంతోషంగా ఉండాలన్న ఎతుకులాట్లో అప్పుడు నేను ఇండియాకు వచ్చాను. నా జాబ్ని రిజైన్ చేసి 2007 నా జాబ్ని రిజైన్ చేసి ఒక 3 మంత్స్ సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి. ఎందుకంటే అప్పుడు నాకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది, అంటే గ్రీన్ కార్డ్ అంటారు కదా యుఎస్లో, అట్లా ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. సో పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది, నా చదువులు పూర్తయినాయి, సో లైఫ్లో నేను సెటిల్డ్, సక్సెస్ఫుల్. సో ఆ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేద్దామని ఒక 3 మంత్స్ ఇండియాకి వచ్చాను. ఆ 3 మంత్స్ నేను ఏదైనా ఒక సినిమాకి పోయేటప్పుడు ఓకే సినిమా ఎంజాయ్ చేశాను, అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. ఒక రెస్టారెంట్కి పోతాం మంచిగా తింటాం, బయటకు వచ్చేటప్పటికి ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. షాపింగ్ పోతాం, షాపింగ్ చేసేటప్పుడు బాగా హాయిగా ఉంటుంది, షాపింగ్ నుంచి బయటకు వస్తే స్లోగా ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. సో ఏం చేసినా ఇది కొంతవరకే ఉంది, ఇది నిరంతరంగా ఎట్లా ఉండాలన్న ఎతుకులాట అప్పుడు నాకు స్టార్ట్ అయింది. తర్వాత దీని గురించి కొన్ని ఆశ్రమాలకు వెళ్ళాను, మన థియోసాఫికల్ సొసైటీ నుంచి చాలా ఆశ్రమాలకు వెళ్ళాను. నేను వెళ్తే నాకు కావాల్సింది నాకు దొరకలే. అప్పటికే నాకు 4 మంత్స్ అయిపోయింది ఇండియాలో 2007. సో 2008 బిగినింగ్లో నేను సరే మనం వచ్చిన పని 3 మంత్స్ అయింది కానీ నాకు ఇంకొంచెం రోల్ ఉండి ఏదో ఇంకొంచెం ఎతకాలా, ఏదో సాధించాలా, ఏదో ఒక కోర్స్ చేయాలా, చేసేసి వెళ్దాం అనేసి నా టికెట్ నేను పోస్ట్పోన్ చేసుకున్నా. సో హైదరాబాద్లో అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను, ఫర్దర్గా ఒక సర్టిఫికేషన్ చేస్తే జాబ్ ఈజీగా వస్తుంది ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత. సో అక్కడ కోర్స్ చేసేటప్పుడు నా పక్కన ఒక అబ్బాయి కూర్చునేవాడు. అబ్బాయి ఎప్పుడు ఒక టీచర్ బయటికి వెళ్ళి ఇంకో టీచర్ లోపల వచ్చే టైంలో కళ్ళు మూసుకొని కూర్చునేవాడు ఒక 5 మినిట్స్. ఏదో పాపం అతనికి టెన్షన్గా ఉందేమో, ఆ కాన్సెప్ట్స్ అంతా బాగా స్ట్రెస్ఫుల్గా ఉందేమో, రిలాక్సేషన్ కోసం కూర్చుంటున్నాడేమో అనేసి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రతిరోజు నా కోసం సీట్ రిజర్వ్ చేసేవాడు, క్లాస్ అంతా ఫుల్గా ఉండేది కానీ నా కోసం ప్రతిరోజు క్లాస్ సీట్ రిజర్వ్ చేసేవాడు. మేమిద్దరు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఊరికే హాయ్ అంటే హాయ్ అంతే. సో అట్లా 3 నెలలు గడిచిపోయింది ఆ కోర్సులో. ఆ 3 నెలలు నా కోసం ప్రతిరోజు తను సీట్ రిజర్వ్ చేసేవాడు. ఎండ్ ఆఫ్ ద కోర్సులో ఒక ప్రాజెక్ట్, ఒక అంటే ఆ కోర్స్ ఒక ఫినిషింగ్ ప్రాజెక్ట్ చేయాలా, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఆ రోజే సబ్మిట్ చేయాలా, లేదంటే ఆ కోర్స్ చేసినట్టు సర్టిఫికేట్ రాదు, అందరూ టెన్షన్లో ఉన్నాము. నా ప్రాజెక్ట్లోనే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు ఒకే గ్రూప్లో. కానీ ఇతను ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా హాయిగా కూల్గా ఉండి ఒక సొల్యూషన్ చెప్పాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద థింకింగ్లో ఒక క్వశ్చన్, ఒక సొల్యూషన్ చెప్పాడు. ఆ సొల్యూషన్ మేము అప్లై చేస్తే వెంటనే మాకు రిజల్ట్స్ వచ్చింది. అప్పుడు నాకు అతన్ని చూసి, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, మేమంతా ఇంత టెన్షన్గా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అంత రిలాక్స్డ్గా కూల్గా ఉన్నావు, నీలో ఏదో స్పెషాలిటీ ఉంది, నువ్వు నార్మల్ మనిషి కాదు, ఏంటి నీ రహస్యం చెప్పు అన్నాను. నేను ధ్యానం చేస్తాను అన్నాడు. ధ్యానం అంటే మరి హిమాలయాస్కి వెళ్ళి చేయాలి కదా అంటే, లేదు ఇంట్లో కూర్చొనే చేయొచ్చు అన్నాడు. మరి ఎవరు నేర్పించారు ధ్యానం నీకు అంటే, పత్రిజీని ఒక ఆయన ఉన్నారు, ఆయన నేర్పించారు. సో నేను మొట్టమొదటిసారిగా పత్రిజీ అన్న నేమ్ అతని ద్వారా విన్నాను. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఒక గురువులంటే, గడ్డం పెట్టుకున్న గురువులంటే దొంగ సామర్లని నాకు ఒక ఫీలింగ్ ఉండేది. సో ఆయన పత్రిజీ అనగానే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఆయన గడ్డం ఉంటుందా అడిగిన, ఉంటుందన్నాడు. సరే అయితే ఇంకో ఏం చెప్పక వదిలేసాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయానమాట. కానీ ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలే, ఏదో ఉంది అతనిలో ఏదో విషయం ఉంది, లేకపోతే అట్లా ఉండడు, ఏదో ఒక విషయం ఉంది. మరుసటి రోజు పొద్దున వెళ్ళి మీ గురుగారి గురించి చెప్పు అన్నాను. ఒక్క మాట మాట్లాడలే, చేతిలో సీడీ పెట్టాడు, ఇందులో ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడు నీకే తెలుస్తుంది అన్నాడు. మళ్ళీ ఆశ్చర్యం, గురువు గురించి మా గురువు అంత గొప్ప ఇంత గొప్ప అంటారు కదా, వాడు ఏమీ చెప్పలా.
లేదా మా గురువు చాలా నార్మల్ అంటారు కదా, అది కూడా చెప్పలే. సీడీ పెట్టాడు, వెళ్ళిపోయాడు. సో నేను ఇంటికి వచ్చి ఆ సీడీ చూస్తే అప్పో దీపో భవ అన్న ఒక వీడియో సీరియల్. ఆ వీడియోలో చూశాను ఫస్ట్ టైం, సార్ వచ్చారు గడ్డం పెట్టుకున్నారు, అప్పుడే వీడియో ఫస్ట్ టైం చూడడం, సార్ ఫేస్ చూడడం. సో అట్లా చూస్తున్నా, ఈయన నిజంగా గురువేనా లేదా దొంగ గురువా, ఏంది ఈయన పరిస్థితి అని అట్లా చూస్తున్నాను. అప్పుడు సడన్గా యు ఆర్ గాడ్, ఎవ్రీబడీ ఈజ్ గాడ్ అని ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ వీడియోలో. నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడివి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ భగవంతులు అని ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు లోపల నుంచి నాకు కరెక్ట్ అని ఒక ఫీలింగ్ స్ట్రాంగ్గా కలిగింది, వెరీ చాలా స్ట్రాంగ్గా. చిన్నప్పటి నుంచి దేవుడెవరు దేవుడెవరు అని ఎత్తుకులాట ఉండేది, నేనెవరో తెలుసుకోవాలనుండేది, దేవుడెవరో తెలుసుకోవాలని ఉండేది. నేను పుట్టిందేమో హిందూ ఫ్యామిలీలో, చదివిందేమో క్రిస్టియన్ స్కూల్లో, నా చుట్టూ ఫ్రెండ్స్ ఏమో ముస్లిం ఫ్రెండ్స్. సో దేవుడు అనేవాడు ఎవరు? జీసస్ దేవుడు అయితే కృష్ణుడు ఎవరు? కృష్ణుడు దేవుడు అయితే అల్లా ఎవరు? సో ఇట్లాంటి ప్రశ్నలు ఉండేది నాకు, దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ప్రశ్న ఉండేది. కానీ ఈ స్టేట్మెంట్ యు ఆర్ గాడ్ అన్నది కరెక్ట్ అనిపించి అక్కడితో సొల్యూషన్ వచ్చేసింది ఫస్ట్ టైం. సో నేను ఇంకా ఇంట్రెస్ట్గా ఏదో ఉంది అని తెలుసుకుందామనేసి ఆ వీడియో వింటుంటే, సో అప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలా? సో కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని శ్వాసపైన ధ్యాస పెట్టు, నీకు అన్ని సొల్యూషన్స్ వస్తుంది, నువ్వు ఎవరో తెలుసుకుంటావు అన్నారు. అవునా, అంత సింపులా అని చెప్పేసి ఓకే ట్రై చేశాను. ఓ 5 మినిట్స్ ట్రై చేశాను, ఓకే. తర్వాత అప్పటికే నాకు 8 మంత్స్ 9 మంత్స్ అయిపోయింది ఆస్ట్రేలియా నుంచి వచ్చి, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. సో మళ్ళీ వెళ్ళాల్సిందే. సో అందుకోసం మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళి జాబ్ అప్లై చేయాలి, ఎందుకంటే సర్టిఫికేషన్ కష్టపడి చేశాం కదా 3 మంత్స్. సో అక్కడికి వెళ్ళి జాబ్ అప్లై చేయాలంటే నాకు మనసు రావట్లే, ఒక్క జాబ్ కూడా అప్లై చేయాలని నాకు తోచట్లేదు. ఈ ధ్యానం చేయాలని మాత్రమే ఉంది నాకు, ఏదో ఉంది ఈ ధ్యానంలో, ఏదో ఉంది ఈ ధ్యానంలో, ఏంది ఈ ధ్యానంలో ఏముందని చెప్పేసి నేను కూర్చొని ఒక 1/2 hour చేశాను. నేను యాక్చువల్గా నా ధ్యాన ప్రాక్టీస్ అంతా ఆస్ట్రేలియాలో చేశాను. 1/2 hour 45 minutes, 1 hour చేస్తే ఎక్కడ లేని ఆనందం నాకు. ఆ 1 hour ధ్యానం చేస్తే ఆ 1 hour ధ్యానం ఎక్కడ లేని ఆనందం. అరే నేను ఎతికింది దీనికోసమే కదా, ఇన్ని రోజులు నేను ఎతికింది దీనికోసమే. సో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నా లోపల నాకే ఆనందం ఉంది, ఇంకా ఏముంది ఈ ధ్యానంలో. సో నాకు కావాల్సింది నాకు వచ్చింది, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది అన్న ఎత్తుకులాట్లో మళ్ళీ 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 కూర్చొని గంటలు 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 ధ్యానం చేస్తూ 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 అట్లా ఒక 1/2 hour 1 hour ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న ధ్యానం 3 సంవత్సరాల దాకా పొడిగింది. సో ఈ మధ్యలో ఒక 3 మంత్స్ కంప్లీట్గా ఇనిషియల్గా 2008 జూలై నుంచి ఒక 3 మంత్స్ చాలా ఇంటెన్స్గా ధ్యానం చేశాను మెల్బర్న్లో, 8 hours 10 hours 12 hours రోజుకి. ఆ 3 మంత్స్లో నా లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయిపోయింది. నాలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్టు, నాలో ఉన్న లిమిటేషన్స్, నాలో ఉన్న ఐడెంటిఫికేషన్స్ అన్నిటిని నేను క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతున్నాను. సో ఆ డార్క్నెస్ అంతా వెళ్ళిపోయేసి నా లోపల ఉన్న లైట్నెస్ మాత్రం నేను చూస్తున్నాను. సో ఫ్రమ్ నాన్ వెజిటేరియన్, అంతకుముందు నేను నాన్ వెజ్ తినేవాడిని. సో నాన్ వెజ్ నుంచి నేచురల్గా వెజిటేరియన్ అయిపోయినా. ఎవరు నన్ను వెజిటేరియన్ తినమని చెప్పలే, ఎవరు చెప్పలేదు వెజిటేరియన్ అవ్వమని. కానీ నాకు నాకే నా కాన్షియస్నెస్ మారిపోయింది. సో కాన్షియస్నెస్ మారిపోయింది, వెజిటేరియన్ అయిపోయాను, ప్రతి జీవిని నేను నాలా చూస్తున్నాను. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంటెన్స్గా జరిగిపోయింది. సో లిమిటేషన్స్, అంతకుముందు నేను ఒక ఇండియన్, నేను ఒక ఇంజనీరు, నేను అది నేను ఇది, ఆ లిమిటేషన్స్ కూడా వెళ్ళిపోయింది. నేను ఒక ఆత్మ అన్నది చాలా స్ట్రాంగ్గా నాలో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ప్రాక్టికల్గా. సో తిరిగి చూస్తే ఒక 3 మంత్స్లో తిరిగి చూస్తే నా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. సో ఒకరోజు నా లైఫ్ ఇంత మారింది, దీనికి కారణం ఈ ధ్యానం. కానీ ఈ ధ్యానం, ఈ వీడియో చూశాను పత్రిజీని, ఆయన గురించి నాకు ఏం తెలియదు కదా. ఆయన వీడియో చూశాను, కళ్ళు మూసుకో, శ్వాసపైన ధ్యాస పెట్టన్నారు, నేను ప్రాక్టీస్ చేసిన అంతే. అంతకుమించి నాకేమీ తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు, ఏమీ తెలియదు నాకు. సో ఆయన ఎవరు, ఆయన గురించి తెలుసుకుందామని నేను ఇంటర్నెట్లో పత్రిజీని కొట్టా. ఎప్పుడు? సెప్టెంబర్ 8 2008లో పత్రిజీ అని ఇంటర్నెట్లో కొడితే ఫస్ట్ లింక్ వచ్చింది. ఆ లింక్ పత్రిజీ ఈజ్ విజిటింగ్ మెల్బర్న్ ఇన్ 2 డేస్, సెప్టెంబర్ 10 2008 ఆయన ల్యాండ్ అవుతున్నారని వచ్చింది ఆ లింక్. సో అక్కడ లోకల్ ఆర్గనైజర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి కాల్ చేసి, సార్ ఇట్లా నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను,
నాదనేసి ఒక ఆయన ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో దిగారు. సో ఆయన కాల్ చేసి ఇట్లా, నేను 3 మంత్స్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను, నాకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చింది, ఒకసారి ఆయన ఆస్ట్రేలియాకి వస్తున్నారు కదా, ఒకసారి ఆయన్ని కలవాలా, జస్ట్ ఒక 1 మినిట్ అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ అన్నాను. 1 మినిట్ ఏంటి, రోజంతా ఉండండి అన్నారు. నాకు మళ్ళీ డౌట్, ఈయన ఇంత పెద్ద గురువు, ఈయనతో 1 మినిట్ అపాయింట్మెంట్ రోజంతా ఉండొచ్చు అంటున్నారు, ఇది ఏదో తేడాగా ఉంది ఇది. సో సరే ఓకే అని చెప్పేసి, ఎప్పుడు వస్తారంటే ఆయన ఈ టైంకి ల్యాండ్ అవుతారు, ఈ టైంకి ఇంటికి వస్తారు, సో బ్రేక్ఫాస్ట్ చేసి మీరు ఒక 10 o'clock వచ్చేసేయండి అన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ 2008 10 o'clock వచ్చేసేయండి అన్నారు. సో ఆ రోజు ముందు రోజు దాకా నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది కలుస్తున్నాం అనేసి, కానీ ముందు రోజు బయలుదేరే ముందు రోజు నైటు కలుద్దామా వద్దా, నేను ఎందుకు కలవాలా, ఒక కాన్ఫ్లిక్ట్, నాలో ఒక కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరిని, ఏ గురువుల్ని నమ్మింది లేదు, ఎవరిని ఎత్తుకుంటూ పోయింది లేదు, నేనెందుకు వెళ్ళి కలవాలా. నేను ధ్యానం చేసినాను, నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, నాకు చాలు కదా, ఇంకెందుకు వెళ్ళి నేను కలవడం అని ఒక పక్క. ఇంకో పక్క ఆయన వీడియో చూసే కదా నా లైఫ్ మారింది, ఒక్కసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. సో ఇట్లా రెండు పక్కలా ఉన్నింది. సో ఫైనల్గా ఏదైతే ఏముంది, ఆయన నిజమైన గురువా ఫేక్ గురువా అని తెలుసుకుందాం, దానికోసమైనా మనం వెళ్ళి కలవాలా. ఎందుకంటే 3 మంత్స్ మెడిటేషన్ చేశాను కదా, ఆ 3 మంత్స్లో నాకు మెడిటేషన్ అంటే ఏమని తెలిసింది కదా. సో ఇప్పుడు నాకు మెడిటేషన్ అంటే ఏం తెలుసు, ఆయనకు తెలుసా లేదా టెస్ట్ చేద్దామని వెళ్ళాను నేను. సో కార్ తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఆయన లాన్లో కూర్చొనేసి అట్లా ఆకాశం ఇంకా చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు. నేను ఆయన చూస్తుంటే కొంచెం భయం వేసింది, కొంచెం గంభీరమైన శరీరం గడ్డం పెట్టుకొని ఇట్లా. సో లాన్లో కూర్చున్నారు, నేను లోపలికి వెళ్ళిపోయినా. ఇంటి లోపలికి వెళ్ళి ఆయన నాదని ఆయనతో, సార్ ఇంట్రడ్యూస్ చేయండి సార్ అంటే, నేను ఇంట్రడ్యూస్ చేయండి, మీరే వెళ్ళి మాట్లాడండి అన్నాడు. ఇదేం గొడవ రా స్వామి అని చెప్పి ఆయన కూర్చున్నారు. ఆయన చుట్టూ కొన్ని చైర్లు ఉన్నాయి. సో నేను వెళ్ళి కూర్చున్నా, ఆయన ముందు కూర్చున్నా, అట్లా ఆకాశం ఇంకా చూస్తున్నారు. 2 నిమిషాలు అయింది, ఇదేంది నన్ను చూడడే, నేను కూర్చుంటే ఇక్కడ. మళ్ళీ ఇట్లా కొంచెం సౌండ్ చేశాను అని, నేను ఇక్కడ ఉన్నాను అని అని సౌండ్ చేశాను. అప్పుడు చూడట్లా ఈయనకెంత పొగరు, నేను ఎత్తుక్కుంటూ వచ్చి కూర్చుంటే ఆకాశం ఇంకా చూస్తాడా, ఇంత నాకు పనే లేదు అని చెప్పి డిసైడ్ అయిపోయి లేద్దామని అట్లా లేసేదానికి పోయేటప్పుడు టక్కమ్మని నా వంక చూశాడు, ఇట్లా నా కళ్ళలో చూశాడు 2 సెకండ్స్. అక్కడితో అయిపోయింది పటాష్. సో అప్పుడు ఆ కళ్ళలో చూస్తే ఒక కాంతి లోపల, అప్పుడు దాకా నా లోపల ఉన్న అజిటేషన్ అంతా వెళ్ళిపోయి నా మనసు చాలా శాంతమైపోయింది. సో అప్పుడు నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. అట్లా చూశారు, నేను మాట్లాడేదానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే మాటలు రావట్లేదు. అట్లా బ్రేక్ అవుతుంది, సార్ నేను మీతో అట్లా బ్రేక్ అవుతుంది, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు, నీ గురించి నువ్వు చెప్పు అన్నారు. సో అప్పుడు స్థిరపడి నా స్టోరీ అంతా చెప్పాను. సో స్టోరీ చెప్పిన తర్వాత ఆయన్ని క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే క్వశ్చన్ అడిగితే కానీ తెలియదు కదా మనకు నిజమైన గురువా కాదా అనేసి. క్వశ్చన్ అడిగితే కానీ తెలియదు కదా, నోరు విప్పితే కానీ తెలియదు కదా మనకి. సో క్వశ్చన్ల తర్వాత క్వశ్చన్లు అడిగాను. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు దాకా నేను ఏ గురువుల దగ్గర పోలేదు, ఎవరి దగ్గర పోలేదు ఇప్పుడు దాకా. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఒక మనిషిని ఎత్తుకుంటూ పోయేది అది మీకోసమే. మీలో అంత స్పెషాలిటీ ఏముంది, ఎందుకోసం నేను మీ దగ్గరకు వచ్చాను? ఇది అడిగిన ఫస్ట్ క్వశ్చన్. యువర్ ఇంటెంట్ బాట్ యూ హియర్ అన్నారు. నాకు అర్థం కాలేదు సార్, వివరంగా చెప్పండి అన్న. నువ్వు గత జన్మల్లో ఏ లెవెల్లో ఉన్నావో ఆ లెవెల్ లేదా ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్న మనుషులతోనే కలవాలని కోరిక ఉంటుంది, అంతకన్నా తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళని కలవాలని కోరిక ఉండదు. నీ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ డి అయితే, డి లేదా అబౌ డిఆర్ఈ అట్లాంటి మనుషులని వెళ్ళి కలవాలని కోరిక ఉంటుంది. ఏబిసి ఇవంతా గత జన్మల్లో అయిపోయినాయి, సో నువ్వు ఆ ఇంటెంట్ నీలో ఉంది కాబట్టి వచ్చి కలిసావన్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నాకేమో జాబ్ లేదు, అంతకుముందు ఒక 7 మంత్స్ ఇండియాలో ఉన్నప్పుడు, తర్వాత 3 మంత్స్ ఆస్ట్రేలియాలో ధ్యాన సాధన చేసేటప్పుడు, సో 10 మంత్స్గా నాకు జాబ్ లేదు. సో అందరూ మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు, ఇంజనీరింగ్ చదివి మాస్టర్ డిగ్రీ చదివి నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ లైఫ్ ఫెయిల్యూర్ అయిపోతున్నావు నువ్వు
అంటున్నారు. కానీ నాకేమో నేనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, ఎందుకంటే సంతోషంగా ఎట్లా ఉండాలో నాకు తెలిసిపోయింది, ధ్యానం చేశాను, నేను ఆత్మ అన్న విషయం కూడా నాకు తెలిసిపోయింది. సో నాకేమో నేను చాలా సక్సెస్ఫుల్, కానీ బయట ప్రపంచానికి నేను ఫెయిల్యూర్. ఇదేంది ఫెయిల్యూర్కి సక్సెస్కి డిఫరెన్స్? నా సక్సెస్ ఇంకోరు ఫెయిల్యూర్, ఇంకోరు ఫెయిల్యూర్ నాకు సక్సెస్, ఇదేంది అర్థం కావట్లేదు. సార్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ గురించి చెప్పండి సార్ అన్న. ఫెయిల్యూర్ ఈజ్ ప్రెగ్నెంట్, ఫస్ట్ సక్సెస్ గురించి చెప్పారు. సక్సెస్ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ మెటీరియలిస్టిక్ గెయిన్స్, అంటే దేంట్లోనో నువ్వు సక్సెస్ఫుల్గా ఒక రన్నింగ్ రేస్ వచ్చావు సక్సెస్ఫుల్గా, నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. వ్యాపారం సక్సెస్ఫుల్గా చేసావు, మంచి డబ్బు వస్తుంది, అది మెటీరియలిస్టిక్ గెయిన్, మెటీరియలిస్టిక్ ప్రాపంచికం. ప్రతి సక్సెస్లో ప్రాపంచికమైన లాభం ఉంటుంది, ప్రతి ఫెయిల్యూర్లో ఆధ్యాత్మికమైన లాభం ఉంటుంది అని. సో ఇట్లా ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ తర్వాత అడుగుతూనే ఉన్నా, క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను. తర్వాత ఫైనల్గా ఇంకా ఈయన్ని మనం టెస్ట్ చేయకూడదు, ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అని నేను క్వశ్చన్ అడగడం మానేసి, ఓకే సార్ నా క్వశ్చన్స్ అయిపోయింది, మీరేమన్నా నాతో చెప్పాలనుకుంటున్నారా, మీరు నాతో ఏమన్నా అడగాలనుకుంటున్నారా, ఇది మీ టర్న్ అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్, నాకు చాలా సంతోషం నువ్వు కరెక్ట్ అయిన ప్లేస్కి వచ్చావన్నారు. అక్కడితో స్టార్ట్ అయింది నా పిఎస్ఎస్ఎం జర్నీ.